ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధాభిషేకంలో శోభాయమానంగా సిరుల తల్లి దర్శనం. తిరుచానూరు పద్మావతీదేవి ఆలయంలో ముగిసిన వసంతోత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం. కల్పవృక్ష వాహనంపై శ్రీ వెంకటేశ్వరుడి విహారం. ఋషికేశ్లో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. నారాయణవనంలో మోహిని అలంకరణలో కళ్యాణ వెంకన్న సోయగం. కీలపట్లలో శ్రీ కోనేటి రాయుడికి అశ్వవాహన సేవ. గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వరదరాజస్వామి విహారం. శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు చిన్న కొట్టాయ ఉత్సవం. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంతో పరిమళించిన పెనుసుల క్షేత్రం. విశాఖ మహానగరంలో శ్రీ వెంకటేశ్వరుడికి సుగంధాభిషేకం. హరి పట్టపురాణి, హరి అంతరంగ, అలమేలు మంగమ్మ వసంతోత్సవంలో సుగంధ శోభితంగా మెరిశారు. మూడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవపేతంగా నిర్వహించిన వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజున చక్కని తల్లిని సుగంధ భరిత చల్లని సేవలో దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అనంతరం తిరుచుపై ముగ్ధ మనోహరంగా తిరువీధులు విహరించిన చందన చర్చితకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం వసంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సిరుల తల్లికి నిర్వహించిన వసంతోత్సవాలు భక్త కోటికి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం సాయంత్రం అద్భుత నందనవనంలా తీర్చిదిద్దిన శుక్రవారపు తోటలో అమ్మవారికి వసంతోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం నుంచి ఊరేగింపుగా శుక్రవారపు తోట వద్దకు తీసుకువచ్చి వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగముక్తంగా అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో చక్కని తల్లికి చూడచక్కగా నిర్వహించిన వసంతోత్సవాన్ని భక్తులు మనసారా వీక్షించి ఆధ్యాత్మిక ఉల్లాసంతో పరవశులయ్యారు. అనంతరం సిరుల తల్లికి తిరుచి సేవను నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ముస్తాబైన పద్మావతి అమ్మవారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేశాక బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అలమేలు మంగమ్మను మనసారాగాంచి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి జరిగిన ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 11 నుంచి 19 తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి బంగారు తిరుచుపై కొలువు తీరి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధులు విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవ మూర్తులను వెంచేపు చేశారు. ధ్వజస్తంభం వద్ద గరుడ గద్యం చెబుతూ గరుత్మంతునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజ అవరోహణాన్ని ఆగముక్తంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. స్వస్తి సూక్తంతో స్వామివారి పాదాల చెంత గరుడ ధ్వజ పటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో పదకవిత పితామహుడు తాళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు తిరుమల తిరుపతి తాళపాకలలో సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మూడవ రోజైన సోమవారం ఉదయం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో అనంతపురంకు చెందిన డాక్టర్ జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన సాహిత్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో బాలసుబ్రహ్మణ్యం అన్నమయ్య సంకీర్తనలు, మధుర భక్తి, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు శ్రీమతి విజయలక్ష్మి అన్నమయ్య సంకీర్తనలు, లోకజ్ఞత మైసూరుకు చెందిన డాక్టర్ పిఆర్ హరినాథ్ అన్నమయ్య సంకీర్తనలు, భిన్న చందోగతి అనే అంశాలపై సవివరంగా ప్రసంగించారు. ఉత్తరాఖండ్ ఋషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో కొలువు తీరి ఉన్న
Sri Venkateswara Swamivari Alayamlo, Swamivari Kalparuksha Vahana Seva, Ghananga Jarigindi, Tirumala Tirupati Devsathanam, Adhyatmiloni, Alayamlo, Yeta Vashika Brahmotsavalanu, Vaibhavopetanga Nirvahinchadam, Sampradayam. ఈ సందర్భంగా శ్రీదేవి భోదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఊంజల సేవను నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను కల్పవృక్ష వాహనంపై ఆశీర్వచనం చేశారు. బాజా భజంత్రీలు మేళ తాళాల నడుమ ఆలయ మాడ విధులు ఊరేగించారు. భక్తులు కల్పవృక్ష వాహనంపై చిద్విలాసంగా అనుగ్రహిస్తున్న శ్రీనివాసుని సేవించి తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో కందుల పండుగగా సాగుతున్న స్వామివారి ఉత్సవాల్లో భాగంగా మోహిని అలంకరణ పల్లకి ఉత్సవం వేడుకగా జరిగాయి. పుష్పమాలలు స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు ధరించిన స్వామివారు జగన్మోహిని దివ్యాలంకరణలో చిరునవ్వులు చిందిస్తూ పల్లకిపై ఊరేగారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ కోలాహలంగా జరిగింది. పుష్పమాలలు దివ్యాభరణాలు ధరించిన స్వామివారు కల్కి అవతారంలో అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు మనోహరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. గజపుష్పమాలలు నవరత్న శోభిత స్వర్ణాభరణాలు ధరించిన శ్రీ వరదరాజ స్వామివారు సకల ఆయుధాలను చేతబూని శ్రీ మహావిష్ణువు దివ్యాలంకరణలో భక్తాగ్రేసరుడు గరుత్మంతుడిపై వేంచేసి భక్తులను కటాక్షించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సుమనోహరంగా సాగిన స్వామివారి గరుడ వాహన సేవను భక్తులు వీక్షించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు మహాశైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో చిన్న కొట్టాయం ఉత్సవం నేత్రపర్వంగా ముగిసింది. వారం రోజుల పాటు వేదోక్తంగా సాగిన ఈ ఉత్సవంలో భాగంగా ఆఖరి రోజున శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర ఉత్సవాలను పగడ చెట్టు కింద సేద తీర్చి పంచామృతాలు పరిమళ భయత ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణి నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి లక్ష మల్లెల అర్చన విశేషంగా జరిగింది. ముత్తైదువులు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మవారిని భక్తి ప్రపత్తులతో మల్లెలతో అర్చించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు ఏలూరులోని శ్రీ అలహా సింగరప్ప నరసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణ మహోత్సవం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారిని పల్లకిపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి పలు రకాల మధుర పదార్థాలను నివేదనలుగా సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే ఏలూరు పాత గంగానమ్మ వీధిలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి జాతరను పురస్కరించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో గంగమ్మకు పోతురాజులకు పసుపు కుంకుమ మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఇటు తూర్పుగోదావరి జిల్లా పైడికొండలో శ్రీ కాత్యాయని దేవి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. తపోవనం ఆశ్రమాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా యాగశాలలో పలు రకాల క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. విజయవాడ పాత బస్తీలోని శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ గంగా పార్వతి సమేతంగా నగరేశ్వర స్వామివారిని పల్లకిపై పుష్పశోభితంగా కొలువు తీర్చి నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ప్రదక్షిణ ఉత్సవం కోలాహలంగా సాగింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు సమీపంలోని కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. సుగంధ భరిత పుష్పమాలలు స్వర్ణాభరణాలతో కళ్యాణ వేదికపై మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లకు అర్చకులు అత్యంత రమణీయంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు.
అలాగే ఇటు గూడూరు రాజా వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పల్లకి ఉత్సవం రమణీయంగా జరిగింది. శ్రీ పద్మావతి అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ మాడవీధిలో సపరివార సమేతంగా స్వామివారి తిరువీధి విహారం భక్తిరస భరితంగా సాగింది. ప్రకాశం జిల్లా కొప్పోలులోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాలతో కాంతులిన్నుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ గ్రామ వీధిలో కోలాహలంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని సకలాభరణ భూషితంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు కళా ప్రదర్శనల నడుమ స్వామివారు శేషుడిపై విహరిస్తూ భక్తుల నిరాజనాలు అందుకున్నారు. పెన్నుశిల నృసింహుడి కళ్యాణంతో భక్తకోటి భక్త తన్మయత్వంతో పులకించింది. నెల్లూరు జిల్లా పెంచలకొందలో శ్రీ పెన్నుశిల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. పసుపు పచ్చని గజపుష్పమాలల సోయగంలో ఉభయ దేవేరుల సమేతంగా చూడచక్కగా ఒదిగిపోయిన పెనుశిల నృసింహుడికి అర్చకులు భక్తుల జయ జయ ధ్వానాలు మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. రమణీయంగా సాగిన స్వామివారి కళ్యాణంతో పెంచలకోన ప్రాంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఇక ఇటు కావలిలోని శ్రీ కలుగోడ సాంభవీ దేవికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా లక్ష మల్లెల అర్చన నిర్వహించారు. రజత మకర ధ్వజ సమన్విత పీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా వేంచేపు చేసి శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ మల్లెలతో అమ్మను అర్చించి తరించారు. వరంగల్ నగరంలోని శృంగేరి శారదా మఠంలో శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా భక్తులు భక్తి ప్రపత్తులతో సామూహిక సంకల్ప దీక్ష స్వీకరించి స్వామివారి వ్రతంలో పాలు పంచుకున్నారు. అర్చకులు సంప్రదాయ రీతిలో సత్యదేవుడి వ్రతాన్ని కథల పారాయణాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖపట్నం రవినగర్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. పలు రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అర్చకులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి తులసి పుష్పమాలలతో అలంకరణ చేశారు. అనంతరం ధూపదీప నివేదనలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇటు ఇసుక కొండ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో పౌర్ణమి పూజలు భక్తులస భరితంగా జరిగాయి. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఇక గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులను వివిధ రకాల పుష్పమాలలు స్వర్ణాభరణాలతో ముగ్ధ మనోహరంగా కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ములుగు జిల్లా శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీ హేమాచల నృసింహ స్వామివారిని స్వామివారికి అభిముఖంగా ఉభయ దేవేరులను కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆగమోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాకారులు ప్రదర్శించిన స్వర నీరాజనం నగరవాసులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాదస్వర కచేరి అన్నమయ బృందగాన ప్రదర్శనలు సంగీత ప్రియులను రసోల్లాసంలో తేలియాడేలా చేశాయి. ఇక ఇటు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తజన సంద్రాన్ని తలపించింది. స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లన్నీ నిండి సూర్యనారాయణుడి నామస్మరణలతో మారుమ్రోగాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి, తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ముగిశాయి. పుష్కరిణి జలాల్లో ఉభయ దేవేరులతో కూడి స్వామివారి తెప్పలపై ఆహ్లాదంగా విహరిస్తూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. అలాగే టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న జమ్మలమడుగు నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కల్పవృక్ష వాహన సేవ జరిగింది. అన్నమయ్య జయంతి ఉత్సవాల సందర్భంగా తాళపాగులు నిర్వహించిన శ్రీవారి ఊంజల సేవ భక్తులను పరవశులను చేసింది. ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ విశేషాల సమాహారం మీకోసం. తిరుమలకు తొలిగడపగా భాసిల్లుతున్న కడప జిల్లా దేవుని కడపలో ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు వేడుకగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని విశేష అలంకరణలో తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు తెప్పలపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు ఉభయ దేవేరి సమేతంగా దర్శనమిచ్చిన స్వామివారిని కనులారా దర్శించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కల్వవృక్ష వాహన సేవ రమణీయంగా జరిగింది. నిత్య పూజా కైంకర్యాలు ముగిసిన పిదప స్వామివారిని చక్కగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. తమ ఇలవేల్పు నారాపుర వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే రాజంపేట మండలం తాళపాకలో శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల 611వ జయంతి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా కడప చెన్నై జాతీయ రహదారికి ప్రక్కనే ఉన్న 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఊంజల సేవను రమణీయంగా జరిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారి ఊంజల సేవను కనులారా తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. భాగ్యనగర వాసులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అలాగే జిల్లెళ్లగూడలోని శ్రీ మత్స్య వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. నగరంలోని వివిధ ఆలయాల్లో వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక సేవలు భక్తులను పరవశులను చేశాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. వేదమంత్రోచ్చారణల నడుమ యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులను జరిపారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా జరిపారు. భక్తులు తమ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని కనులారా తిలకించి భక్తి పరవశంతో ఓలలాడారు. అలాగే జిల్లెలగూడలోని శ్రీ మత్స్య వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను కొలువు తీర్చి చక్కగా అలంకరించారు. ఆపై మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారి రథం పురవీధుల గుండా ముందుకు సాగింది. రథంపై ఉభయ దేవేరి సమేతంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు కనులారా తిలకించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఇక బంజారా హిల్స్ హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పల్లకీ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పల్లకీపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను గజమాలలు స్వర్ణాభరణాలతో అలంకరించి కొలువు తీర్చారు. ఆపై భక్తులు హరే కృష్ణ నామస్మరణల నడుమ స్వామివారి పల్లకీ సేవ పురవీధుల గుండా సాగింది. భక్తులు పల్లకీ సేవలో పాల్గొని మంగళ హారతులు సమర్పించారు. పదకవిత పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచారుల జయంతి ఉత్సవాలను హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నమాచార్య భావన వాహిని ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అన్నమయ్య విగ్రహానికి పూలమాలలతో అలంకరించారు. అనంతరం డాక్టర్ శోభారాజ్ శిష్య బృందం ట్యాంక్ బండ్పై అన్నమయ్య సంకీర్తనను ఆలపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పూండి గ్రామం భక్తుల గోవిందనామ స్మరణలతో పులకించింది. టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కమనీయంగా సాగిన శ్రీనివాస కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను చూడచక్కగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన కళ్యాణ వేడుకల్లో అశేష భక్తజనం పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.
నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రీ నారసింహుడి జయంతి ఉత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి మల్లెపూల ఉత్సవం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామునే మూలమూర్తికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లను విశేషంగా అలంకరించి మల్లెపూల మండపంలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. భక్తులు ఉభయదేవేరి సమేతంగా దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని కనులారా దర్శించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుపతి పుణ్యక్షేత్రంలో తాళపాక అన్నమాచారుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మహతి కళాక్షేత్రంలో మచిలీపట్నంకు చెందిన శ్రీమతి కొడవంటి జయలక్ష్మి బృందం ప్రదర్శించిన నృత్య రూపకం తిరునగరి వాసులను విశేషంగా అలరించింది. అలాగే అన్నమాచార కళామందిరంలో హైదరాబాద్కు చెందిన శ్రీమతి జి జానకి బృందం గాత్ర కచేరి, రాజమండ్రికి చెందిన వైఎస్వీఎంఎన్ఎస్ శర్మ బృందం ఈల పాటలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట వైకుంఠ మందిరంలో పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచారుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు వీధుల విందుగా సాగాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now